అందరికీ నమస్కారం. నా పేరు అల్లు సూర్యనారాయణ, రామజోపేట గ్రామం, ధర్మవరం పంచాయతీ, ఎచ్చర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈమె నా భార్య జానకి, ఈయన మా అన్నయ్య అప్పారావు. నేను గత 4 సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారి సహకారంతో ప్రభుత్వం జిల్లా వ్యవసాయ అధికారులు అందించినటువంటి సలహాలు సూచనలు తూచ పాటిస్తూ ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నాను. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని సుమారు 6 ఎకరములు పైబడి విస్తీర్ణంలో సాగు చేస్తున్నాను. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ ఖరీఫ్ సీజన్లో సామోస ధాన్యాన్ని 1 ఎకరానికి 26 బస్తాల చొప్పున పండించుకోగలిగాను. అయితే ఈ సేంద్రియ పద్ధతిలో 1 ఎకరా విస్తీర్ణాన్ని వరి పండించడానికి ప్రకృతి సిద్ధంగా దొరికే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆకులతో కషాయాలు తయారు చేసి పండించడానికి గాను సుమారు 2,450 రూపాయలు ఖర్చు అయింది. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో 1 ఎకరా వరిసేను పండించడానికి కషాయాలకి, ఎరువులకి, తయారీకి 2,400 రూపాయలతో పాటు అదనంగా దమ్ము, ఉడుపు, కోత, మాత వీటికి 800-900 రూపాయలు ఖర్చు అయింది. అయితే 1 ఎకరాపై మొత్తం ఖర్చు 10,850 రూపాయలు. ఎకరా విస్తీర్ణంలో సామోస ధాన్యాన్ని 26 బస్తాలు పండించుకోగా మరి అందులో బస్తా 1 కేజీల చొప్పున 1500 రేటు ప్రకారంగా మరి 39,000 రూపాయలు ఆదాయం వచ్చింది. మరి ఖర్చుల నిమిత్తము 10,840 రూపాయలు పోను మిగతా 28,150 రూపాయలు ఆదాయం వచ్చిందని గర్వంగా చెప్తున్నాను. నేను ప్రకృతి వ్యవసాయాన్ని గత 4 సంవత్సరాల నుండి చేపడం జరుగుతుంది. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతుల్లో చూసి గ్రామస్తులు హేళాకోళం చేయడం జరుగుతుంది. అయితే వారి యొక్క హేళాలని మరి అతిక్రమించి ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలను కూడా నేటి కూడా పాటిస్తూ మరి గర్వంగా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని పండిస్తున్నాను. అందువలన మా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వలన మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయ విధానం వలన అధిక దిగుబడులు సాధిస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించుకుంటూ నిస్సారంగా ఉన్న భూములేమో సారవంత భూములుగా చేసుకోగలుగుతున్నాం. నేను చేస్తున్నటువంటి సేంద్రియ వ్యవసాయ విధానం వలన నాకు వచ్చే అధిక ఆదాయము, అధిక దిగుబడులను చూసి నన్ను హేళాకోళం చేస్తున్నటువంటి రైతాంగమే మరి ఈరోజు ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానాన్ని పాటించడానికి ముందుకు వస్తున్నారు. అందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పాటించడానికి ముఖ్య కారకులైనటువంటి జిల్లా వ్యవసాయ సిబ్బందికి, సిఆర్పీలకు, సిఏలకు మా యొక్క అభినందనలు. ఈ సేంద్రియ వ్యవసాయ విధానం సంతోషంగా చేయడానికి కారణం మా భార్యతో పాటు మా అన్నయ్య సహకారం కూడా ఉండడం గర్వకారణంగా ఉంది. మేము గర్వపడే విషయం ఏమిటంటే మాతో పాటు మరికొంతమంది రైతులు ఈ సేంద్రియ వ్యవసాయంలో చేయడానికి తలపెట్టుకొని వస్తున్నారు. మేము సేంద్రియ వ్యవసాయం చేయకముందు అప్పుల పాలు అయ్యేవాళ్ళము, కానీ సేంద్రియ వ్యవసాయం చేసినప్పటి నుండి ఆనందంగా ఆర్థికంగా బాగున్నాం మరియు మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాం. ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు ఆకుకూరలు, కాయగూరలు కూడా పండించుకుంటున్నాము. వాటి వల్ల కూడా కొంత ఆదాయాన్ని పొందుతున్నాము. సేంద్రియ ఎరువుల తయారీ కోసము, కషాయాల తయారీ కోసము మా వారికి మేము సహకరిస్తుంటాం. ఈ సేంద్రియ వ్యవసాయంలో వరితో పాటు అప్రాలైనటువంటి పెసర, మినుము, వేరుశెనగ ఇవి కూడా మేము ఈ సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో పండిస్తున్నాము. ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వలన అధిక దిగుబడి, అధిక రాబడితో పాటు గ్రామంలో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి కారకులైనటువంటి వీళ్ళిద్దరిని ఎప్పటికీ మరువలేను. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతున్న రైతులందరికీ మా యొక్క విన్నపం, మీరు కూడా మాలాగే సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తూ అధిక దిగుబడులు, అధిక ఆదాయాన్ని సంపాదించి ఆరోగ్యవంత పంటలు పండిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మా ధన్యవాదాలు.